పెద్దలందరికీ నమస్తే పిల్లలందరికీ హాయ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని అందరూ క్షేమంగా ఉన్నారని క్షేమంగా ఉండాలని ఆశిస్తున్నాను అందరూ కూడా నవరాత్రుల పూజల్లో బిజీగా ఉండి ఉంటారు కదా ఆ బిజీ బిజీలో మన ఈ వీడియో కూడా చూసేయండి ఈరోజు వీడియో అయితే కొత్తగా ఉల్లి కలెక్షన్ వచ్చిందండి దశావతారాలు చాలామంది ఎప్పటి నుంచో అడుగుతున్నారు దశావతారుర్లి తెప్పించండి అని చెప్పి మేము కొంచెం ఆలోచించామన్నమాట వెయిట్ చాలా ఉంది అంటే ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా తెప్పించడానికి కొంచెం ఆలోచించాము మొత్తానికైతే మన దగ్గరికి దశావతారురిది వచ్చింది ఇంకా ఇలాంటివి వేరే మోడల్స్ కూడా ఉన్నాయి అన్నీ మీకు షేర్ చేస్తూ ఈ వీడియో అండి మరి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అని అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీరు బెల్లైకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడగలుగుతారు మనకి అనుకోకుండా ఎవ్రీ టైమ్ ఏదో ఒకటి గణపతిది అయితే మాత్రం మన దగ్గరికి వస్తూనే ఉంటుంది అలా ఈసారి మన దగ్గరికి ఈ గణపతి ఉర్లీ వచ్చిందండి చూసారా చక్కగా ఉయ్యాలుగుతూ బుజ్జి బుజ్జిగనపయ్యా కూర్చొని ఉన్నారు ఇటువైపు ఇటువైపు మనకి సింహాలు ఉన్నాయండి చక్క కింద మంచిగా హైటు అంటే దాదాపు ఒక సిక్స్ ఇంచెస్ హైట్లో ఉంది ఇది ఇక్కడ మనకి ఫ్లోర్ నుంచి అంటే కింద వైపున ఇట్లా ముఖాలు పీటలాగా అంటే స్టాండ్ లాగా వచ్చింది బౌల్ సైజు ఇవన్నీ మీకు పూర్తి డీటెయిల్స్ కావాలి అంటే కనుక మీకు క్యాటలాగ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది చెక్ చేయండి దానిలో మీకు ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ది ప్రైస్ ఉంటుంది అలాగే దాని మెజర్మెంట్స్ వెయిట్ అన్నీ కూడా మెన్షన్ చేసి ఉంటాయి మన దగ్గరికి రాధాకృష్ణ ఇంతకు ఇంతకుముందు కూడా వచ్చిందండి అయితే అది వేరే మోడల్ వచ్చింది ఇది వేరే మోడల్ వచ్చింది చూసారా అండి ఎంత బాగుందో చక్కగా కింద వైపున అట్లా పువ్వులు బౌల్లో పువ్వులు వేసేసుకుని చక్కగా ఇది పెట్టాము అంటే ఇంక అసలు ఒక హాల్ అవనివ్వండి ఒక కార్నర్ అవనివ్వండి ఇంకా వేరే ఐటెంకే అసలు అవసరం ఉండదు అనమాట అంత హైలైట్ అవుతుంది నాకు దీనిలో బాగా నచ్చిన ఐటమ్ ఏంటంటే అంటే నేను చూశాను ఈ ఉల్లిళ్ళు చాలా ప్లేసుల్లో చూశాను అయితే ఏంటంటే ఈ చైన్ అనేది ఇంకా కిందకు ఉంటుందండి మనకి బౌల్లో పువ్వులు క్లారిటీగా తెలియవు ఇది ఏంటంటే మనకి హైట్ ఉంటుందోటి చక్కగా పువ్వులు కూడా ఇట్లా నిండా వాటర్ పోసి వేసామంటే ఎంత అందంగా ఉంటుందో మన నెక్స్ట్ రూల్ అండి ఇది కొత్తది ఏం కాదు అంటే మన దగ్గరికి కొత్తగా ఏం రాలేదు ఇది ఇంతకుముందు కూడా వచ్చినాయి ఇది మన దీపావళి వస్తుంది కదండి చక్కగా ముగ్గు వేసుకుంటే ముగ్గు మధ్యలో మనం పెట్టుకున్నాక పూల పైన వేసుకుని చక్కగా నాలుగు దీపాలు పెట్టుకోవచ్చు కింద వైపున ఇట్లా గంటలు ఉన్నాయండి ఇలాగే స్టాండ్ ఉంది చాలా వీటిలో సైజులు ఉన్నాయి అన్నమాట మన దగ్గర ఒకసారి నేను చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇది ఒక సైజు ఇందాక చూపించింది దానికంటే కొంచెం పెద్దది ఇంకా కొంచెం పెద్దది అనమాట దీనిలో ఇంకొక సైజు కూడా ఉంది కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ మా వాళ్ళు తీయలేదు అంటే నేను అందుకే చూపించట్లేదు మీకు క్యాటలాగ్లో ఏమేమి సైజులు ఉన్నాయి అనేది క్లియర్గా మీకు మెన్షన్ చేస్తాం మన దగ్గరికి వచ్చిన కొత్త వెరైటీ అండి ఇది ఉర్లీలో అంటే ఇంతకుముందు ప్లెయిన్ బౌల్స్ వచ్చి ఇట్లా గజ్జలు వచ్చినాయి వచ్చినాయి కానీ ఇప్పుడు ఇట్లా స్టోన్ వర్క్ వచ్చిందండి బాగుంది చాలా అంటే మనకి ఏంటంటే స్టోన్ వర్క్ చాలామంది తీసుకోవడానికి భయపడుతున్నారు మెయింటెనెన్స్ కష్టమేమో అని చెప్పి ఏం లేదండి మనం సింపుల్గా చక్కగా డస్ట్ లేకుండా దులిపేసుకున్న తర్వాత కొంచెం కాటన్ క్లాత్ మీద మస్టర్డ్ ఆయిల్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ చక్కగా క్లాత్ మీద వేసుకుని రబ్ చేసేస్తే ఈ స్టోన్ షైనింగ్ అనేది డల్ అవ్వదండి బా మిగిలిన ఈ ఏదైతే బ్రాస్ ఉందో అది మనం బ్రాస్ ఐటమ్స్ ఎట్లా క్లీన్ చేసుకుంటామో అలా క్లీన్ చేసుకోవడం బౌల్ లోపల కూడా ఇట్లా ఇచ్చారండి చక్కగా రెండు సైజులు ఉన్నాయి ఇది అవడానికి ముందు చూపించిన ఐటమే కాకపోతే మళ్ళీ స్టాక్లోకి వచ్చింది ఇవ్వండి చక్కగా గంటలు కూడా స్టోన్ వర్క్ చేసింది అలాగే మనకి ఇక్కడ దీపాలు అనేవి చక్కగా పెట్టుకోవచ్చు మధ్యలో మనం పూలు వేసుకోవచ్చు హ్యాపీగా ఇక్కడ ఇవి స్క్రూస్ అండి ఇది డ్యామేజ్ కాదు అంటే నేను ఎందుకు స్పెష స్పెసిఫిక్గా వీడియోలో మెన్షన్ చేస్తున్నాను అంటే ఐటెం మీకు డెలివరీ అయిన తర్వాత ఇక్కడ స్టోన్స్ లేవండి అని అనుకోవద్దు ఇది థ్రెడ్ అనమాట అంటే స్క్రూస్ ఈ బౌల్ ఏంటంటే డిటాచబుల్ మనకి ఇట్లా ఊడిపోతుంది స్క్రూస్ తీస్తే అంటే బౌల్ని విడిగా ఫిక్స్ చేశారనమాట దీనిలోకి అందుకని చెప్పి ఇక్కడ ఈ మూడు స్క్రూస్ ఇలా వస్తాయి ఇందాంటి టైటిల్లో దశావతారాలు అంది సునీత ఇంకా చూపించట్లేదు అనుకుంటున్నారా ఇదివ్వండి దశ అవతారాలది చక్కగా ఉర్లి వచ్చింది ఇదైతే అయితే మాత్రం మన దగ్గరికి ఫస్ట్ కస్టమర్ కోరిక మీదే తెప్పించాము చూడండి ఎంత బాగుందో కదా యాంటిక్ ఫినిషింగ్ వచ్చింది చక్కగా వెంకన్న స్వామి అటు ఇటు నెమళ్ళు అలాగే శంకుచక్ర నామాలు ఇంకా శంకుచక్రాలు నామాలు కాదులేండి శంకుచక్రాలు ఇంకా ఇక్కడ వచ్చి మనకి దశావతారాలు ఉన్నాయన్నమాట ఎంత అసలు మెయిన్ అది డిజైన్ చేసిన వాళ్ళ గురించి చెప్పుకోవాలన్నమాట అంత బాగుంది ఇదిగోండి ఇక్కడ చక్కగా వరాహ అవతారం అనేది ఇటు ఇటు రెండు ఇచ్చారు అంటే కొంచెం డిజైన్ బాగుంటుందని చెప్పి అట్లా డిజైన్ చేసినట్టున్నారు ఈ మధ్యలో ఎనిమిది ఉన్నాయి తొమ్మిది అయిపోయింది కదా ఇక్కడ వేంకన్న స్వామి వెంకన్న స్వామి కూడా చిన్న విగ్రహం అయినా కానీ ఒక్కొక్క ఇది కూడా డిజైను ఎంత బాగుందో చూడండి అసలు దీనిలోనే ఇంకొక సైజు ఉందండి అంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న వాటిల్లో ఇది చిన్న సైజు ఇంకా దీనికంటే కూడా పెద్దది ఉంది అదైతే ఇంకా అసలు హైలైట్ అనమాట ఇదిగోండి ఈ పెద్దదైతే మాత్రం నిజంగా ఒక పెద్ద హాల్ ఉందనుకోండి ఏ డెకరేటివ్ పీసులు అవసరం లేదనమాట మనం ఒక బౌల్లో పువ్వులు కానీ వేసి పెట్టాము అంటే ఇది చెప్పే పని లేదు నేను ఎక్కువ వర్ణించడం ఎందుకు కానీ మీరే చూసేయండి ఎంత బాగుంది అనేది మన నెక్స్ట్ ఐటెం చూపిస్తానండి ప్యాకింగ్ అయితే మాత్రం చాలా బాగుంది కదా ఐటెం కూడా చూపిస్తాను ఐటెం ఇంకా బాగుంటుంది ఇవి ఏంటంటే మనం ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకోండి గృహ ప్రవేశాలకి కానివ్వండి మనకంటే నా మన దీపావళికి గిఫ్ట్లు ఇచ్చిపుచ్చుకోవడం అంత ఉండదు కానీ నార్త్ సైడ్ బాగా ఉంటుందండి ఆ కాన్సెప్ట్ తోటి దీపావళి ముందుకు కనుక ఇట్లా వచ్చినాయి మనకి ప్యాకింగ్ అనేది చూసారా దగ్గరికి చూపిస్తాను చూడండి చక్కగా దీని మీద పెట్టి చూపిస్తాను విష్ణుమూర్తి లక్ష్మీదేవి శేషపానుపు అనమాట అది చిన్న శంఖం మీద అయినా కానీ ఎంత చక్కగా డిజైన్ వచ్చిందో చూడండి శేషపానుపు అనేది ఇంకా బ్యాక్ సైడ్కా ఇది కూడా చాలా బాగుంది చూడండి దీనిలోనే ఇంకా కొంచెం చిన్న సైజు కూడా ఉందండి అది చూపిస్తాను చూడండి దానికి దీనికి కూడా బాక్స్ వస్తుంది మనకి అలాగే డిజైన్ అనేది విష్ణుమూర్తి లక్ష్మీదేవి శేషపాన్పు చక్కగా ఇట్లా శేషపాన్పు ఉన్న విష్ణుమూర్తి ఇంట్లో ఉంటే చాలా మంచిదంటండి మా అత్తయ్య విగ్రహం తెచ్చుకోమని చెప్పారు నాకు ఎప్పుడు నేనైతే ఇలా ఫస్ట్ టైం చూస్తున్నానండి శంఖం మీద అంటే శంఖము ఇట్లా పొన్న చెట్టు కింద రాధాకృష్ణులు శంఖం మీద డిజైన్ అనమాట అలాగే గోపికలు కూడా ఉన్నారు కింద కింద పక్కన గోపికలు కూడా ఉన్నారు అసలు ముందు ఇట్లా డిజైన్ చేసినందు చెప్పుకోవాలండి ఇంత చిన్న శంఖానికి ఇంత మంచి డిజైన్ ఇచ్చినందు చెప్పుకోవాలి ఇదిగోండి దీనిలోనే మనకి ప్లెయిన్ శంఖం అనమాట పూజి దగ్గర పెట్టుకుంటారు కదండి చాలామంది శంఖాలు అంటే రియల్ శంఖమే పెట్టుకుంటారు చాలామంది మనకి చక్కగా అట్లా ఇది డెకరేటివ్ పర్పస్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట అంటే మన దగ్గర ఏదైనా కృష్ణ ఐడల్ కానీ అట్లా ఉందనుకోండి అక్కడ మనం చక్కగా ప్లేట్లో పెట్టి పెట్టుకోవచ్చు ఇదండి మరి ఈ రోజు వీడియోలో ఐటమ్స్ మరి మీకైతే మాత్రం చాలా బాగా నచ్చినాయి అని అనుకుంటున్నాను మరి మీకు ఏ ఐటమ్ బాగా నచ్చింది అనేది నాకు తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మీరు ఇప్పటివరకు వరకు చూసిన ఐటమ్స్వి ప్రైస్ దేనివి తెలుసుకోవాలన్నా కానీ క్యాట్లాగ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి అలాగే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి మీరు కనుక పర్చేస్ చేయాలనుకుంటే మెసేజ్ చేస్తే మీకు డీటెయిల్స్ అనేవి అంటే పేమెంట్ ఆప్షన్స్ అనేవి మీకు షేర్ చేస్తారు మరి ఈ వీడియో మీకు నచ్చిందని హెల్ప్ అయిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఇలాంటి వాటిని కనుక్కోడానికి సెర్చ్ చేస్తుంటే వాళ్ళకు కూడా తప్పకుండా షేర్ చేయండి ఇంకా మీకు ఏ ఐటెం బాగా నచ్చిందనేది మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే మీకు ఏది బాగా నచ్చుతుందో తెలిస్తేనే నాకు ఫ్యూచర్లో నేను మళ్ళీ ఇంకా మంచి మంచి వెరైటీస్ మీకు పరిచయం చేయడానికి అవకాశం ఉంటుంది కనుక మరి అందరం ఆరోగ్యంగా ఉందాం మొక్కలు పెంచుదాం పెంచేలాగా చేద్దాం పిల్లల్ని ప్రేమిద్దాం పెద్దల్ని గౌరవిద్దాం అలాగే మూగజీవులకి ఆహారాన్ని అందిద్దాం మాస్క్ని మర్చిపోకుండా ధరించి సేఫ్గా ఉందాం అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత